Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko Pawan kotta twist pottu kavalante tyagam cheyalsinde TDP Janasena pottu kavalante tana sharat emto Pawan telchi cheppesaru APlo mundugane ennikalaku party siddham avutuna vela Pawan tana demand bayata pettaru తాను డామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవరి పల్లకి మోయినని స్పష్టం చేశారు వైసీపీని ఓడించి తీరుతానని ధీమాగా చెబుతున్నారు అన్ని పార్టీలను ఏకం చేస్తానని స్పష్టం చేశారు అటు బీజేపీ నుంచి వస్తున్న ఆఫర్ వేళ పవన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు అటు బీజేపీ టీడీపీ తమతోనే ఉండేలా సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు ఇది అమలైతేనే పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు మరి చంద్రబాబు ఇందుకు అంగీకరిస్తారా పవన్ కళ్యాణ్ తన లక్ష్యం స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని చెబుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వనని శపథం చేశారు తాను ఎవరికి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు అదే సమయంలో 2014 పొత్తుల గురించి ప్రస్తావించారు పొత్తులు లేని కారణంగానే 2019లో జగన్ అధికారంలోకి వచ్చారని విశ్లేషించారు వైసీపీని ఓడించే బాధ్యత తాను తీసుకుంటానని ముందుకొచ్చారు వ్యూహం తనకు వదిలేయాలని సూచించారు జనసేన అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు ఇక్కడే పవన్ వ్యూహంపైన స్పష్టత వస్తుంది విశాఖ కేంద్రంగా ప్రధానితో పవన్ భేటీ తర్వాత టీడీపీతో పొత్తు అంశంలో పవన్ శైలిలో మార్పు వచ్చింది చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి బీజేపీ సిద్ధంగా లేదని అర్థమైంది తాను ప్రధానిని కాదని ముందుకెళ్లేందుకు పవన్ సిద్ధంగా లేరు అదే సమయంలో 2029లో బీజేపీ జనసేన కోమటి సీఎం అభ్యర్థి పవన్ అంటూ కమలం నేతలు ప్రతిపాదన చేశారు కానీ 2024లో సత్తా చాటడం పవన్ కు రాజకీయంగా కీలకం దీంతో కొత్త వ్యూహం తెర మీదకు తెచ్చారు పవన్ కళ్యాణ్ తాజా వ్యూహంపైన స్పష్టత వస్తుంది కాపుల ఓట్లు పవన్ హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది దీనికి పవన్ కౌంటర్ ఇచ్చారు తాను ఏ పార్టీకి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు అటు బీజేపీ ఇటు టీడీపీ పవన్ మైత్రి కోరుకుంటున్నాయి బీజేపీ కంటే చంద్రబాబుకు 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకం పవన్ కంటే ఒక విధంగా చంద్రబాబుకు రానున్న ఎన్నికలు కీలకం చంద్రబాబు లక్ష్యం వైసీపీని ఓడించడం ఇందుకోసం పవన్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇదే సమయంలో బీజేపీ నుంచి వస్తున్న ప్రతిపాదనలను పక్కన పెట్టలేదు మీరు కోరుకుంటే నేను సీఎం అవుతా అని పవన్ చెప్పింది పార్టీ శ్రేణులకు కాదు టీడీపీ అధినేతకు సీఎంగా తనను అవకాశం ఇస్తే వైసీపీ తన పైన చేసే ఆరోపణలకు విలువ ఉండదు బీజేపీ తనను అడ్డు చెప్పే ఛాన్స్ లేదు బీజేపీ 2029 ఎన్నికల్లో బీజేపీ ఇస్తున్న ఆఫర్ చంద్రబాబు అంగీకరిస్తే 2024లోనే సాధ్యమవుతుంది దీంతో పవన్ను సీఎంగా చంద్రబాబు అంగీకరిస్తే పొత్తులతో ముందుకు వచ్చేందుకు సిద్ధమని పవన్ ఓపెన్గానే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి పవన్ కళ్యాణ్ వ్యూహంపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన కీలకం కానుంది వైసీపీని ఓడించాలంటే పొత్తు కావాల్సిందే పవన్ను సీఎం చేస్తానంటే టీడీపీ శ్రేణులు మద్దతిస్తాయా పవన్ను సీఎం చేసేందుకు సహకారం అందిస్తాయానంటూ చంద్రబాబు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ చంద్రబాబు అందుకు అంగీకరించుకుంటే పవన్ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే జగన్కు అనుకూలంగా మారుతుంది మరి ఏం చేస్తారు చెరో 2.5 ఏళ్ళు ప్రతిపాదన తెస్తారా ఆ ఒప్పందం వైసీపీ అనుకూలంగా మలుచుకోదా చంద్రబాబు ఆ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలు లేవనేది బీజేపీ నేతల అంచనా అది జరిగినా తమకు అనుకూలమేనని వైసీపీ చెబుతోంది వ్యూహం తనకు వదిలేయాలని చెబుతున్న పవన్ వైసీపీని ఓడించే బాధ్యత నాది అంటూ పరోక్షంగా చంద్రబాబుకు హామీ ఇస్తున్నారు చంద్రబాబుకు తక్షణం కావాల్సింది అదే ఇదే పవన్ తనకు అవకాశంగా మలుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇప్పుడు నిర్ణయం చంద్రబాబు చేతిలో ఉంది దీంతో ఇప్పుడు పవన్ చెబుతున్న వ్యూహాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారు పొత్తుపైన ఏ నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తి పెంచుతోంది